జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ సీఎం మంత్రి రాజా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణం నందు గాంధీ సత్రం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, చైర్మన్ అనిశెట్టి సూర్య చక్రారెడ్డి మరియు ధర్మకర్తల కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి రాజా మాట్లాడుతూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం ఆర్భాటం పిచ్చి వల్ల సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రజలు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోవాలా అని, భావితరాలలో అటువంటి సంఘటనలు జరగకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవో నంబర్ 1 ను విడుదల చేశారని అన్నారు. ఏ వన్ అయినా జగన్ జీవో నంబర్ 1 విడుదల చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారని యనమల పేర్కొన్నట విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే హక్కు యనమల ఎప్పుడో కోల్పోయారని మంత్రి రాజా అన్నారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం, పేదరికం దూరం చేయడంలో సీఎం జగన్ నెంబర్ 1 అని మంత్రి రాజా అన్నారు. అవసరమైన విషయములను తప్ప నాకు తెలిసిన కానీ లేక నేను ఆలోచింపవలసినవి కానీ మరి ఏ ఇతర విషయములైనా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరికిని లేక ఏ ఒక్కరికిని ముందుగా తెలియపరచుట లేక జరిగింది. ఈరోజు వారికి అభినందన సభ ఏర్పాటు చేసి అందులో భాగంగా మంత్రి గారు ఎదురుకుండా వీరందరూ కూడా మరొకసారి ఓటు తీసుకుంటున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మంత్రి గారు సమక్షంలో మరొకసారి ఏర్పాటు జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసాం మార్తుని మార్కెట్ యార్డ్ నేను చేపెట్టేసరికి 3 లక్షలు ఉన్నది, ఇప్పుడు 3 కోట్ల పైన దానికి నిల్వలు ఉన్నాయి. మార్కెట్ అదేవిధంగా గాంధీ సత్రాన్ని కూడా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉజ్వలమైన భవిష్యత్తు వచ్చి ఇది పేద ప్రజల కోసం నిర్మించిన సత్రం. ఇక్కడ ఇందులో ఉన్న షాపులలో అందరూ కూడా చైర్మన్ గారికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండయో మనం చూసాం. రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాము, చట్టాలని మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున నేను 1979లో కూడా నేను తొమ్మిది నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఆ రోజు ఈ రోజు కూడా ఏ నాయకుడు కూడా నేను నాకు ఈ పదవి కావాలి కానీ లేదని చెప్పేసి అడగడం కూడా ఏ రోజు జరగలేదు. అలాగనే కూడా ఈ రోజు కూడా నేను జెండా మోస్తాను ఉన్నాను, కార్యకర్తలకి నాయకులకి సేవలు చేస్తాను ఉన్నాను. నేను ఈ రోజు కూడా నేను అడగకుండా చాలా నరసింహ గారు నన్ను గుర్తించి ఈ యొక్క గాంధీ శాస్త్రం అంటే కాంచాత్రం చరిత్ర ఉంది. 1900 స్వామ్యం గురించి ఈరోజు యనమల రామకృష్ణుడు రస్మిక్లో మాట్లాడుతున్నాడు. అతనికి రస్మిక్లో మాట్లాడడం తప్పించి లేదా ప్రెస్ కౌంట్ విడుదల చేయడం తప్పించి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందన్నది అతని మర్చిపోయి చాలా కాలం అవుతుంది. ప్రజలు ఏ రోజైతే అతను మర్చిపోయారో అతను కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మర్చిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజలు ప్రాణాలు కాపాడదామనే ఉద్దేశంతో జీవో నెంబర్ 1 ఇంప్లిమెంట్ చేసి మీకేమైనా మీటింగ్లు పెట్టిన ఉద్దేశాలు ఉంటాయి, ప్రతి ఊళ్ళోని గ్రౌండ్లు ఉంటాయి, ఖాళీ స్థలాలు ఉంటాయి, వాటిలో పర్మిషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీటింగ్లు పెట్టుకోండి. అంతేగాని ఇరుకు సందుల్లో జనాలు తొక్కిసలాడితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో భోజనం బాగోలేదని, మెనూ పాటించడం లేదని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రోడ్డెక్కి ధర్నా చేపట్టిన విద్యార్థులు, వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్.
ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు దెందులూరు మండలం గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో సంక్రాంతి క్రికెట్ క్రీడ సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసాంఘిక కళాపాలకు యువత దూరంగా ఉండాలని దెందులూరు మండలం ఎస్ఐ వీరాజు పిలుపు ఇచ్చారు. గోపన్నపాలెంలో రాబోయే సంక్రాంతి పండుగకు యువత జోదము పేకాటలు గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యువతకు దెందులూరు ఎస్ఐ వీరాజు సూచించారు. బుధవారం గోపన్నపాలెం వ్యాయామ కళాశాల క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి క్రీడ సంబరాలను ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలతో దెందులూరు ఎస్ఐ వీరాజు మరియు గోపన్నపాలెం సర్పంచ్ కోటి నాగమల్లేశ్వరి కుమార్ బాబులు కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి క్రీడ సంబరాలు గోపన్నపాలెంలో నిర్వహించడం ఆనందదాయకమని వచ్చే సంక్రాంతి పండుగకు పేకాట గుండాట జోదాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగ చేసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఎవరైనా ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దెందులూరు ఎస్ఐ వీరాజు హెచ్చరించారు. 2 రోజుల పాటు ఈ క్రికెట్ క్రీడ సంబరాలు జరుగుతాయని ఆసక్తి గల వారు గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో ఆర్గనైజర్స్ ను కలవాలని ఆయన చెప్పారు. ఈ ఆటల పోటీలలో సర్పంచ్ కోటి నాగమల్లేశ్వరి, స్థానిక నాయకులు కామకుమార్, ఏపీయూడబ్ల్యూజే దెందులూరు నియోజకవర్గ అధ్యక్షులు కొత్తపల్లి వంశీ కుమార్, గౌరవ అధ్యక్షులు శేఖర్, సభ్యులు చాట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దెందులూరు మండలం గోపన్నపాలెం పంచాయతీ పిఈటి కాలేజ్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా ఈరోజు మా జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల మేరకు ఓడిపందాలు గ్యాంబ్లింగ్ ఏవైతే ఇల్లీగల్ గేమ్స్ ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ గేమ్స్గా గ్రామాల్లో యువతని పెడదారిని పట్టకుండా ఉండే విధంగా ఆల్టర్నేటివ్ గేమ్స్ని ప్రోత్సహించమన్న పిలుపు మేరకు ఈరోజు మన గోపన్నపాలెం సర్పంచ్ గారు అదేవిధంగా ఉల్లింగల చందు వీళ్ళ సహకారంతో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఎవరైతే ఫైనల్గా గెలుపుకుంటారో వారందరికీ కూడా మా సర్పంచ్ గారి చేతుల మీద అదేవిధంగా నిర్వాహకుల చేతుల మీదుగా ఫైనల్ రోజుని వారికి తగ్గట్టుగా గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతిని ఘనంగా ఆనందంగా ఉత్సాహంతో జరుపుకోవాలని ఎటువంటి ఇల్లీగల్ ఇక కోడిపందాలు గ్యాంబ్లింగ్ వైపు వెళ్లకుండా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని జూలూరుపాడు వైన్ షాప్ లో లేని బ్రాండ్ బెల్ షాప్ లో ఉంది. ప్రజలు అడిగితే అంతా మా ఇష్టం, సంబంధిత శాఖల వారు నామమాత్రపు తనిఖీలు. జూలూరుపాడులో 2 వైన్ షాపులు ఉండగా 1 సాయి తిరుమల వైన్స్, 2 వెంకటేశ్వర వైన్స్ 2 షాపులు ఉన్నాయి. మండలంలో 2 వైన్ షాపులు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉన్నప్పటికీ 2 షాపులు సిండికేట్ వెంకటేశ్వర వైన్స్ బెల్ షాపు వారికి సాయి తిరుమల వైన్స్ హోల్సేల్ రేట్లు కేటాయించారు. 1 షాప్ అయినందున ఎక్కువ తోపులాటలు గొడవలవుతున్నాయని పత్రికలు వస్తున్నప్పటికీ సంబంధిత శాఖల వారు వచ్చి నామమాత్రపు తనిఖీలు చేసి తూతూ మాత్రంగా వచ్చి వెళ్తున్నారు. అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైన్ షాపులో కావలసిన బ్రాండ్ ఏదడిగినా వైన్ షాపులో లేదంటారు, కానీ బెల్ట్ షాపులో ఏ బ్రాండ్ అడిగినా లేదనకుండా దొరుకుతున్నాయి. ఈ రోజు సంబంధిత ఎక్సైజ్ శాఖ ఎక్సై ఇన్స్పెక్షన్ పేరుతో వచ్చి వైన్ షాపులో పక్కనే అట్టపెట్టెలు డంపింగ్ యార్డ్ ని తలపిస్తున్నా ఎస్ఐ ఆ విషయంపై మాట్లాడకపోవడం గమనార్హం. ఏదేమైనా వైన్ షాపులో పనిచేస్తున్న వర్కర్లది ఇష్టారాజ్యంగా ఉంది. కొడతాం తెడతాం అంతా మా ఇష్టం, నేనే రాజు నేనే మంత్రి అనే చందనంగా జూలూరుపాడు వైన్స్ మారింది. విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ రాజు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోండ్ర మురళీమోహన్ ఆదేశాల మేరకు రాజును టీడీపీ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన జీవో వన్ పత్రాలను దహనం చేయడం జరిగింది. అనంతరం ప్రెస్ మీట్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు నియోజకవర్గ 4 మరియు టౌన్ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పెద్దలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం రాజు డివిజన్ రేకిణి మండలం ఉంగరాడ గ్రామంలో ఈ రోజు గ్రామ సర్పంచ్ ప్రతినిధి భుజంగరావు సమక్షంలో సామూహికంగా అగ్నిహస్త్రం కషాయం తయారు చేయడం జరిగినది. అగ్నిహస్త్రం తయారీపై రైతులకు అవగాహన కల్పించి ఈ సందర్భంగా భుజంగరావు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వాడటం ద్వారా అధిక ఖర్చులతో పాటు ఆరోగ్యవంతమైన పంట చేతికి రాదు అని అన్నారు. తక్కువ ఖర్చుతో తయారు చేసే అగ్నిహస్త్రం పంటలకు వినియోగిస్తే అధిక దిగుబడి ఆరోగ్యవంతమైన పంట చేతికి అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మహేష్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కే పార్వతి L2, పి గౌరీశ్వరరావు L2, జి రవి, కె రమణ, డి సంపత్ కుమార్, పి గోవిందరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు మొక్కజొన్నల కత్తిరిపురుగుకి అగ్నిహస్త్రం తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చి 2 ఎకరాల క్వాంటిటీకి తయారు చేస్తున్నాం. ఇప్పుడు 2 ఎకరాలకు సరిపోయిన అగ్నిహస్త్రం తయారు చేస్తున్నాం. 20 లీటర్ల ఆవు మూత్రం, కేజీ పచ్చిమిర్చి, కేజీ వెల్లుల్లి, ఒక 10 కేజీల వేప ముద్ద, ఒక 4 కేజీల ఒక పొవాకాళ్ళు కలిపి ఇప్పుడు ఇందులో వేసి దీన్ని మరగబెడుతున్నాం. మూత్రం 10 లీటర్లు వేస్తున్నాం, 20 లీటర్లు మూత్రం వేస్తున్నాం. ఇందులో దగ్గరికి వచ్చి అలాగా పచ్చిమిర్చి చల్లబరచాలి. మా బాబు మరి మానేశారు డ్యూటీ చేయలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతిగూడెం పరిధిలో ఒడియా క్యాంప్, ఇంతులూరు వాగు గిరిజన గ్రామంలో ఐటీసీ పరిధిలో వైడీఓ, మాతృభూమి సేవా సంఘం, ఎస్వీ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రగ్గుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ సత్యబాబు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు, పోలీస్ శాఖకు వారధిగా స్వచ్ఛంద సంస్థలు పనిచేసి గిరిజన ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం, దానిలో పోలీస్ శాఖ వారితో చేయడం శుభపరణం అన్నారు. ఈ కార్యక్రమంలో మరో అతిథి వైడీఓ సీఈఓ కృష్ణ మాట్లాడుతూ మాతో కలిసి గిరిజన ప్రాంతంలో సేవా కార్యక్రమం చేయడానికి వచ్చిన మాతృభూమి సేవా సంఘం ఎస్పీ యూత్ సొసైటీ వారు సేవా కార్యక్రమాలు చేయడం మంచి శుభపరిణామం అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా మాతృభూమి సేవ సంఘం వారు గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరం, గిరిజనులకు రక్తం అందించడం, డ్రగ్గులు పంపిణీ కార్యక్రమం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడం, వాటిలో అన్ని స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం లభించడం మంచి కార్యక్రమం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ యూత్ సొసైటీ అధ్యక్షురాలు ప్రవళిక, సభ్యులు శ్రీను, పోలీస్ సిబ్బంది పాల్గొని సుమారు 150 మంది గిరిజనులకు డ్రగ్గులు పంపిణీ చేశారు. మదర్ థెరిసాను చూసి, ఆవిడ యొక్క భావాలు, ఆవిడ యొక్క సేవాభావాలు చూసి, ఈవిడ కూడా చదువును పక్కన పెట్టి వాళ్ళ బావగారు వాళ్ళ ఆయన కూడా ఇక్కడ ఉన్నారు, అతని ప్రోత్సాహంతో ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని మాతో పాటు ఒక చెల్లి వలె మా ఎంకాతలు వచ్చి సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చారు. ఆవిడకి కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంతకంటే ముఖ్యం అన్నీ ఉండు అన్న నోట్లో చేరే ఒకటి ఉంది, మీ తెలుగు అందరికి అర్థమవుతుంది కదా, పూర్వమానమే తెలుగు. ఓకే, మరి మేము ఇక్కడ రావడానికి కారణం మూలకృతుల యువకరు, ఎంతోమంది యువతిని చెడు మార్గం నుండి మంచి మార్గంలో తీసుకొచ్చి ఎక్కడో రాష్ట్రంలో మీరు ఎక్కడో పుట్టారు, అయినా సరే మనతోటి పుట్టువులు మా వాళ్ళ భావంతో మీకు మంచి చేయాలని ఒక ఉద్దేశంతో ఆ పోలేసిన పదాన్ని పక్కన పెట్టేసి మనము మన మనుషులు పోలీస్ అంటే ఓన్లీ ఒక లాఠీ పట్టుకొని దండించడం కాదు, అందరితో దండం పెట్టించుకోవాలన్న భావన కలిగి మంచి మనుషులు మహానీయుడు మాకంటే చిన్నవాడు మేము ఆశీర్వదించాలి కాబట్టి మరి ఎన్నతో ఉన్నత శిఖర ఆయాలో అధిరోహించాలని కోరుకుంటూ అతను కూడా మా అందరి తరఫున. ఏలూరు జిల్లా పోలవరం దొంగచాటుగా విడుదల చేసిన చీకటి జీవోను రద్దు చేయాలని తేదీప పోలవరం మండల అధ్యక్షులు బొడ్డుకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం పోలవరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తేదీప శ్రేణులు నిరసన వ్యక్తం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చీకటి జీవ పత్రాలను తగలబెట్టారు. ఈ సందర్భంగా బొడ్డుకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చీకటి పిల్లలను, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని, కార్యకర్తలను రోడ్డు మీద తిరగనివ్వమంటూ అణగదొక్కాలని చూస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం 5 ఏళ్లకొకసారి ఎన్నికలు వస్తాయని, నియంతలా పాలించడానికి వ్యవహరించడానికి ఇది రాజుల కాలం కాదని, బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ కాలమని అన్నారు. ఈ కార్యక్రమంలో తేదేప పోలవరం మండల అధ్యక్షులు బొడ్డుకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ పోతల శ్రీను, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, రైతు విభాగం నాయకులు కుంచి దొరబాబు, ఎడ్ల వినోద్, జల్లెపల్లి సుబ్బారావు, జల్లెపల్లి నరసింహరావు, తాడేపల్లి మనోజ్ జితేంద్ర, మజ్జి అప్పారావు, వాడపల్లి సత్యనారాయణ, పోతల అప్పారావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, వీడియో మిత్రులందరికీ నమస్కారం అండి. చీకటి రాజ్యంలో చీకటి జీవాలు తీసుకొచ్చి 1వ తారీఖున తెచ్చారట, 2వ తారీఖుని నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం కార్యకర్తల్ని రోడ్ల మీద తిరగంట అణిచిపేతను పెట్టి పోలీసుల వారిని అడ్డు పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చీకటి జీవోలు తెచ్చి ఈ తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని, కుటుంబ సభ్యులందరినీ అణగదొక్కాలని ఈ వైసీపీ ప్రభుత్వం కుట్ర పొందుతుంది. ఇలాంటి ఏమి జరగవు, నీ తాటిక చెప్పలకి ఎవరో జడరు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కంకణం కట్టుకున్న ప్రాణాలని అర్పిస్తాం, కానీ నీ ఒక్క తాటిక చెప్పలకి మేము జడం. నీ చీకటి రాజ జీవోల కోసం అయితే జడిచే ప్రసక్తి లేదు. ఇవాళనే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్రపతి గారు కూడా ఆలోచించాలి. ఇది రాష్ట్రపతి గారు ఏదో సంతకం పెట్టేసి ఇచ్చేస్తే జరిగిపోతుందని, మన ఆటలు సాగిపోతున్నాయని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. రేపన్న రోజు మాకు వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు 2024లోనే. రేపు తెలుగు వైఎస్ఆర్ పార్టీ వారు ఈ రోడ్ల మీద ఎలా తిరుగుతారో మేము కూడా చూస్తాం. మీరు కూడా ఆలోచించండి, తగిన మూలం త్వరలోనే మీరు కూడా చెల్లించుకుంటారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు. కాకినాడ జిల్లా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో విజయమని ప్రతిపాడు నియోజకవర్గ తేదీప ఇన్ఛార్జి వరపుల రాజా అన్నారు. మండలంలోని వజ్రకోట మరియు కత్తిపొడి గ్రామంలో బుధవారం రాష్ట్ర టీఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు వెన్న శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇదేమీ కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నియోజకవర్గ తేదీప ఇన్ఛార్జి వరపుల రాజా పాల్గొని
ప్రతి ఇంటికి వెళ్లి వైకాపా వైఫల్యాలను కరపత్రాల రూపంలో వివరించారు. గ్రామంలో అడుగుపెట్టిన రాజాకు విశేష స్పందన లభించింది. అడుగడుగున మహిళలు హారతిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరపల రాజా మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీ వారు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా రాబోయే ఎన్నికల్లో తేదేబీకి విజయం తథ్యమని, వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టి నుండి రాష్ట్ర అభివృద్ధి శూన్యమైనదని, ప్రజల జీవితం దుర్భరంగా మారిందని, గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలపై ప్రభుత్వం విపరీతమైన భారం మోపిందని, రాష్ట్రాన్ని అప్పులోబులోకి నెట్టేశారని తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు నాయకులు బద్ది రామారావు, పర్వత సురేష్, ఉల్లి వీరభద్రరావు, యాల జగదీష్, మాజీ జడ్పీటీసీ బచ్చల గంగ, ఏగల దేవుళ్ళు, ఏగల త్రిమూర్తులు, గుమ్మడి బాబ్జీ, ఏగల రమణ, అయ్యప్ప, బద్ది వెంకటరమణ, కీర్తి సుభాష్, కీర్తి సురేష్, కీర్తి నందీశ్వరరావు, పొలం చిన్న, ఓలేటి లక్ష్మీనారాయణ, భూమిడి చిట్టిబాబు, దాసరి శ్రీను, లక్ష్మీబాబు, కంచుపోయిన శ్రీను, గజ్జి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేస్తున్న సందర్భంగా మరి అంతేకాదు, గతంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆ రోజు నిలబడటానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో ఆ రోజు మా మాట మీద నమ్మకం ఉంచి ఎవరైతే నిలబడ్డారో ముందుకొచ్చి నిలబడ్డారో భవిష్యత్తులో మరొకసారి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్న సోదరులారా. మరి అదేవిధంగా వేదిక మన పెద్దలు ఉన్నారు, భద్ర అమరావు భద్రరావు గారు, అదేవిధంగా మన జడ్పీటీసీ గారు సురేష్ గారు, నిజంగా ఈ కట్టుబడితో పాటు చాలా గ్రామాల్లో అతి తక్కువ టైంలో ఒక మంచి నాయకుల్ని సంపాదించగలిగానంటే నిజంగా అది నా అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం సోదరు. ఎందుకంటే నేను ఒక నెల క్రితం చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను, చాలాసేపు మాట్లాడించుకుని ఒక గంట మాట్లాడినప్పుడు ఆయన 4-5 సార్లు అన్నారు, రాజా అందరి కష్టం ప్రతిఫలం రాబోయే రోజుల్లో మనం చూస్తాం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు, మనం ఇక్కడ శాసనసభ్యులుగా గెలుస్తాం, గెలిచిన తర్వాత చాలా కాలం పాటు మన పార్టీ అధికారంలో ఉండేటట్టు, చాలా కాలం పాటు మనం ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండేటట్టు మీ అందరి సహకారంతో పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు ఆయన చెప్పారు, చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషమైంది, ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి గతంలో చాలా ప్రభుత్వాలు చూసాం, చాలామంది శాసనసభ్యులు చూసాం, అయినప్పుడు కూడా ఎంత దారుణమైన ప్రభుత్వం కానీ ఎంత దారుణమైన శాసనసభ్యుని కానీ గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. మరి అంత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఆర్థికంగా పరిస్థితులు బాగోకపోయినా, ఆర్థికంగా సమస్యలు వచ్చాయి, ఆయన ముద్దెక్కాడు ఆ ముద్దుతో సరే, అలాగే కరెంటు చార్జీలు కానీ ఇంకోటి కానీ ఇసుక కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే అన్ని చాలా దీర్ఘం తీసుకుంటా వేళ పోయాడు. ఇవాళ అంత దీర్ఘం రేట్లు మాత్రం ఆయన పెంచాడు, ఆ వేళ దీర్ఘాలు తీసాడు, ఇవాళ రేట్లు మాత్రం ఆ స్థాయికి పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అందుచేత ప్రతి ఒక్కడు కూడా చాలా బాధాతృప్త హృదయంతో ఉన్నారు. ఎప్పుడు ఈ శనిగ్రహాన్ని మనం వదిలి చేసుకుంటాం, ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఏనాడు మనం మళ్ళీ సైకిల్కి ఓట్లు వేసుకుంటాం, సైకిల్ని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక విషయం చెప్పి ముగిస్తా, ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏమని చెప్పారు, శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను, పొరపాటుని ఒక తప్పు చేశారు అంటే మీరు మీ ఇల్లు కూడా మీది కాదు సుమా. ఇవాళ అదే జరిగింది, ఎక్కడికక్కడ కలెక్టర్ భవనాలు తాకట పెడుతున్నారు, ఇంకోటి తాకట పెడుతున్నారు, మొన్న కూడా అన్నారు మీరు 10,000 ఇచ్చినట్లయితే మీ ఇల్లు మీకు ఇస్తామని. అంచేత ఈ ఇల్లు కూడా వాడు అమ్మేడు అని సిద్ధంగా ఉన్నాడు, అంచేత ఇల్లు కూడా ఇది గమనించి మనం ప్రజలు తీసుకుని వెళ్ళి అంచేత తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది, మన అందరం కూడా తెలుగుదేశం గెలుపుకోవాలి.